ప్రభు ప్రభుయేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ ఆదివారము నేను ఆకాశము నుండి వారికి జీవాహారము కురియింతును మొదటి పఠనము నిర్ఘమా కాండము పదహారవ అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు అడవిలో ఇజ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద నేరము మోపుచు ఇజ్రాయేలీలు వారితో మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుగా నుండెడిది అచట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి ఈ ఎడారిలో ఈ సమాజమునెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరిద్దరూ మమ్ము అక్కడ నుండి తోడ్కొని వచ్చితిరి అని అప్పుడు యావే మోషేతో ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి బత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలయును వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును నీవు వారితో మీరు ప్రొద్దుగుంకకున్నప్పుడు మాంసమును వేక్వనే రొట్టెను కడుపారా తిందురు అప్పుడు కాని యావేనైన నేనే మీ దేవుడనని మీకు తెలియదు అని చెప్పుము అని అనెను సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను వేసెను ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మి ఉండెను పొగమంచంతయు పోయిన తరువాత ఎడారి నేల మీద మంచు వంటి సన్నని పొడి కనబడెను దానిని చూచి అది ఏమియో తెలియక ఇజ్రాయేలీలు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొని ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు ప్రజలకు ఆహారముగా మన్నాను కురిపించెను దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు ఎఫస్యూలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము మరియు ఇరవయవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ప్రభునామమున నేను ఇట్లు వక్కానించుచున్నాను ఉపయోగము లేని ఆలోచనలు కలవారును మీరు క్రీస్తును గూర్చి నేర్చుకున్నది అది కాదు కదా ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు వినియున్నారు క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట భ్రష్టమైపోయినది మీ మనస్తత్వమును నూత్నీకరించుకొనుడు సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు అక్కడ యేసుగాని శిష్యులుగాని లేకుండుటను చూచి వారు ఆయిలను వెతుకుచు పడవలపై కఫర్నామునకు పోయి ప్రజలు సరస్సు ఆవులి వైపున యేసును కనుగొని బోధకుడా మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అడిగిరి మూడు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు మనిషి కుమారుడు దానిని మీకు ప్రసాదించెను ఏలైనా దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయ్యను అని వారు అడుగగా యేసు దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు అదియే దేవుడి మీ నుండి కోరినది అని చెప్పెను అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఏమి గురుతును ఇచ్చెదవు ఏమి చేసెదవు అని వారు మరలా ప్రశ్నించెది వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి పరలోకము నుండి వచ్చు ఆహారమును మోసే మీకు ఇయ్యలేదు కాని నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను అయ్యా ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము అని వారు అడిగిరి అందుకు యేసు నేనే జీవాహారమును నా ఎద్దుకు వచ్చివాడు ఎన్నటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతిగలుగునుగాక